నమస్కారం, వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చైన్ స్నాచింగ్ ముఠాలపై అనంత పోలీసుల ఉక్కుపాదం. వివాదాలకు కేంద్రంగా ఉన్న ఎస్కే యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం. గ్రూప్ 1 ఫలితాల్లో సత్తా చాటిన అనంత ఆణిముత్యాలు. అనంతపురం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో పలు వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇందులో ఒకటి కడప ముఠ, మరొకటి కర్ణాటక ముఠ ఉంది. కడప ముఠ విషయానికొస్తే పూల నవీన్ కుమార్, పూల నిఖిల్లు స్వయాన అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరుగా ప్రేమలో పడి వారు ప్రేమించిన అమ్మాయిలతో సహా ఈ ఏప్రిల్ నెలలో తాడిపత్రికి మకాం మార్చారు. కుటుంబాలు గడిచేందుకు అవసరమైన సంపాదన లేకపోవడంతో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. వీరితో శివకుమార్ కూడా తోడయ్యారు. ఇలా వీరు మొత్తం 13 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. తాజాగా వీరిని పోలీసులు వల పట్టుకున్నారు. మరోవైపు కర్ణాటక గ్యాంగ్ కూడా పరశురాం, వెంకప్ప ఇద్దరు సమీప బంధువులు. చిన్నప్పటి నుంచి ఇద్దరు చెడు వ్యసనాలకు అలవాటు పడి లారీలలో అదమరిచి నిద్రిస్తున్న డ్రైవర్ల వద్ద డబ్బు, సెల్ ఫోన్లు కొట్టేయడం లాంటి చిన్న చిన్న దొంగతనాలు చేశారు. అంతేకాకుండా స్నాచింగ్లకు కూడా పాల్పడ్డారు. ఇటీవల జిల్లాలో చైన్ స్నాచింగ్ పై గట్టి నిఘా పెట్టిన పోలీసులు ఈ రెండు ముఠాలను పట్టుకున్నారు. వీరిలో కడప ముఠా నుంచి 28 లక్షలు విలువ చేసి 48 తులాల బంగారు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక గ్యాంగ్ నుంచి 41 గ్రాముల బంగారం, ఆభరణాలు, 5000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి అనంతపురం 1 టౌన్, 3 టౌన్ మరియు పులివెందల అలాగే ప్రొద్దటూరు అర్బన్ పోలీస్ స్టేషన్లు పరిధిలో చోటు చేసుకున్న 13 చైన్ స్నాచింగ్ కేసుని ఛేదించి ముగ్గురు ముద్దాయిల్ని, అంటే ఒక మొదటే మూటా గ్రూప్, ఇది ముగ్గురు ముద్దాయిలు. పూల నవీన్ కుమార్ 24 సంవత్సరం, జమ్మలమడుగు పట్టణం ఈయన నేటివ్ ప్లేసు. నెక్స్ట్ రెండో ముద్దాయి పూల నిఖిల్, 21 ఇయర్స్, జమ్మలమడుగు పట్టణం ఈయన కూడా. మూడో వ్యక్తి వీళ్ళు పూల నవీన్ కుమార్, పూల నిఖిల్ వీళ్ళిద్దరు బ్రదర్స్. అలాగే వీళ్ళిద్దరికి ఫ్రెండ్ ఉన్న కామ్యపర్తి శివకుమార్, ఈయన చెన్నూరు గ్రామం, కడప జిల్లా. సో ఈ ముగ్గురు ఒక మూటాగా ఏర్పడి 2-వీలర్ మీద, ముగ్గురు కూడా ఒకే బండి వాడేవారు 2-వీలర్స్లో, వచ్చి నిర్మానుష ప్రాంతంలో చైన్ స్నాచింగ్కి పాల్పడి, ముఖ్యంగా మన అనంతపురం టౌన్లోనే ఆదర్శ నగర్, ఎల్ఐసి కాలనీ, న్యూ రెవెన్యూ కాలనీ, కేఎం కాలనీ, జేసస్ నగర్, అరవింద్ నగర్, అలాగే గుంతకల్ 1 టౌన్ ఏరియాలో కూడా చైన్ స్నాచింగ్కి పాల్పడ్డారు. ఇది కాకుండా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో 3 కేసులు, అలాగే ప్రొద్దటూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేస్ ఆఫ్ చైన్ స్నాచింగ్. సో ఈ ముగ్గురు ముద్దాయిలు, ముఖ్యంగా ఈ పూల నిఖిల్ అనే వ్యక్తి ఏమున్నాడో ఆయన దీనికి ముఖ్యం కారకుడు. దీనికి ఈయన బ్రదర్ అయిన పూల నవీన్ కుమార్, తర్వాత వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ కామ్యపర్తి శివకుమార్. సో వీళ్ళిద్దరూ ఇటీవల కాలంలోనే తాడిపత్రిలో ఒక అద్దెకిల్లు తీసుకొని మొక్కం మార్చినారు. సో తాడిపత్రిలో నివసిస్తూ అనంతపురం నగరంలో, తర్వాత గుంతకల్, జమ్మలమడుగు, ప్రొద్దటూరు, సో అలాంటి ప్రాంతంలో చైన్ స్నాచింగ్ చేసి 2-వీలర్ మీద చక్కచక్యంగా పోలీసులకి దొరకకుండా ఎస్కేప్ అయ్యి తాడిపత్రులు కూడా ఎవరికి అనుమానం రాకుండా అక్కడ నివసిస్తుంటే మనకి రాబడిన సమాచారం, మరియు కొన్ని ఎఫ్ఐఆర్ నమోదైన సమయంలో సీసీటీవీ కూడా మనం కలెక్ట్ చేసుకున్నాము. సో మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్, అంటే సీసీటీవీ ఆధారాలు, మరియు అక్కడ లోకల్ రాబడిన సమాచారం, సీసీఎస్ డిఎస్పీ టీము మరియు దిశ డిఎస్పీ, అంటే అనంతపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు శ్రీనివాస్, సీసీఎస్ డిఎస్పీ గారు మహబూబ్ బాషా గారు, మరియు ఆయన టీం ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, సీసీఎస్ టీం అంతా ఒక నిఘా ఉంచి ఈ ముగ్గురు ముద్దాయిలను కూడా పట్టుకొని వీళ్ళ నుంచి ఈ వరకు నమోదైన 13 చైన్ స్నాచింగ్ ప్రకరణాలు, ముఖ్యంగా దాదాపు ఈ 13 కేసెస్ కూడా ఇటీవల కాలంలోనే నమోదైనవి. ఒక కేసుగా చైన్ స్నాచింగ్ నమోదు కావడము, తర్వాత వీళ్ళు చేసిన అన్ని చైన్ స్నాచింగ్ కూడా ఈరోజు మనము రికవరీ చేయడం జరిగింది. సో 13 కేసులు కన్ఫెస్ట్ చేసినారు. 48 తులాల బంగారం, ఈ 13 కేసులో 48 తులాల బంగారం అంటే మార్కెట్ విలువ 28 లక్షలు, ఈ ముగ్గురు ముద్దాల నుంచి రికవరీ చేయడం జరిగింది.
వీళ్ళు పట్టుబడమే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఎక్కడ కూడా దొరకకుండా వీళ్ళు దొంగతనం చేసిన చైన్ స్నాచింగ్ చేసి సేఫ్గా ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ మన అనంతపురం పోలీసులకి పట్టుబడ్డారు. ఇంకా రెండవ మూటా గ్రూపు వీళ్ళు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లానికి చెందిన పరశురాం అనే వ్యక్తి 20 సంవత్సరము, అలాగే వెంకప్ప 22 సంవత్సరం, ఈయన కూడా దేవదుర్గ గ్రామం రాయచూరు జిల్లా. ఈ రెండవ మూటాలో మోడస్ ఆపరేండి ఏమంటే హైవే పక్కన లారీలు పార్క్ చేసుకుని నిద్రిస్తున్న డ్రైవర్ల నుంచి మొబైల్స్, డబ్బు, అలాగే చైన్ స్నాచింగ్ కూడా. సో ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేసేది హైవేలో ఒంటరిగా నిద్రిస్తున్న హైవే డ్రైవర్లు, లారీని పార్క్ చేసుకుని లారీలో నిద్రపోతున్న డ్రైవరు, క్లీనర్స్, వీళ్ళు ముఖ్యమైన టార్గెట్లు. సో వీళ్ళిద్దరిని పట్టుకోవడంలో కూడా మనము తర్వాత కడప పోలీసులు జాయింట్గా ఆపరేషన్ చేసి ఇద్దరు ముద్దాయిలను మనము పట్టుకున్నాము. అలాగే కడప పోలీసులు కూడా 3 ముద్దాయిల్ని వాళ్ళని ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ 2 ముద్దాయిలు, ఇప్పుడు మనము చదివి చెప్పిన 2 ముద్దాయిలు కూడా, ఒకటి అనంతపురం 1 టౌన్ పరిధిలో చైన్ స్నాచింగ్, అంటే లారీ డ్రైవర్ ఒక చైన్ స్నాచింగ్, అలాగే సింగన్మల పోలీస్ స్టేషన్ పరిధిలో నిలబెట్టిన లారీ డ్రైవర్ నుంచి 5,000 నగదు దొంగిలించారు. సో ఈ 2 కేసుని కూడా ఈ 2 ముద్దాయిలు కన్ఫెస్ చేసినారు. 41 గ్రాముల బంగారం ఈ 2 ముద్దాయిలతో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు మనము అరెస్ట్ చూపిస్తున్న మొత్తం నిందితులు 5 గురు, 52 తులాల బంగారంని మనము ఈ 2 మూటా గ్రూప్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ విలువ దాదాపు 30 లక్షల వరకు ఉంటుంది. మనం ఈరోజు స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీ విలువ దాదాపు 30 లక్షలు ఉంటుంది. 52 తులాల బంగారం, 15 కేసులు, 15 కేసెస్ మనము డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 ముఖ్యమైన అంతరాష్ట్ర మూటలని చాకచక్యంగా అరెస్ట్ చేసి నిందితుల నుంచి మొత్తం 13 కేసులు, మరి 15 కేసులని సొత్తాన్ని రికవరీ చేసిన అనంతపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు, అలాగే సిసిఎస్ డిఎస్పి మహబూబాషా గారు, సిఐ రవిశంకర్ రెడ్డి, వైద్య భాషా, ఎస్ఐ జైపాల్ రెడ్డి, మరియు సిబ్బంది ఫరూక్, శ్రీనివాసులు, అనిల్, శ్రీధర్, విక్టర్, దాస్ పాండవులను ఈరోజు ఈ సందర్భంగా వాళ్ళందరూ నేను విశేషంగా అభినందిస్తున్నాను. వివాదాలకు కేంద్రంగా ఉన్న ఎస్కే యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపింది. యూనివర్సిటీలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శిక్షావలి 1,28,000 తీసుకుని బీటెక్ నకిలీ డిగ్రీ పట్టా ఇస్తానని చెప్పి మోసగించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు ఏకంగా మార్కుల జాబితానే సృష్టించారు. చిలకల గోపాల్ అనే వ్యక్తికి యూనివర్సిటీలో పనిచేసే రికార్డ్ అసిస్టెంట్ శిక్షావలి 1,28,000 అమ్మినట్లు రిజిస్టర్ కృష్ణకుమారి ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. May 22 చిలకల గోపాల్ బీటెక్ కాన్వకేషన్ డిగ్రీ సర్టిఫికెట్స్ మంజూరు చేయాలని యూనివర్సిటీలోని పరీక్షల విభాగం అధికారులకు అప్లై చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన మార్కుల జాబితా వివరాలను పరిశీలించిన అధికారులకు రికార్డులో నమోదు కాలేదని గుర్తించారు. అక్కడి నుంచి వెరిఫికేషన్ క్యాంపస్లోని ఇంజనీరింగ్ కళాశాల అధికారులకు పంపారు. అయితే చిలకల గోపాల్ అనే వ్యక్తి 2017-2021 విద్యా సంవత్సరంలో బీటెక్ చదవలేదని గుర్తించారు. ఈ విషయాన్ని వీసీ రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నకిలీ సర్టిఫికెట్లు నీకు ఎవరిచ్చారు, ఎలా వచ్చాయని చిలకల గోపాల్ను వీసీ ప్రశ్నించారు. అప్పుడు వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. చిలకల గోపాల్ వీసీ రామకృష్ణారెడ్డికి రాతపూర్వకంగా జరిగిన విషయాన్ని రాసిచ్చాడు. ఈ ఘటనపై ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డిఓఏ ఆఫీస్కు, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫీస్కు ఒక చిలకల గోపాల్ అనే వ్యక్తి వచ్చేసి నేను కాన్వకేషన్కు అప్లై చేశాను, ఇంకా నాకు డిగ్రీ రాలేదు అని చెప్పేసి ఎంక్వైరీకి వచ్చాడు. వస్తే కనుక డిగ్రీ సర్టిఫికేట్లన్నీ మొత్తం తీశారు మా వాళ్ళు, మార్క్ లిస్టులన్నీ కూడా ఇంజనీరింగ్ డిగ్రీ ఏదో తీసుకోవాలని చెప్పేసి చూశాడు. ఆ డిగ్రీ తీరా మార్కులన్నీ చూస్తే కనుక మా కంట్రోల్ ఆఫీస్లో రికార్డు ఆ డేటా రిజిస్టర్ నెంబర్ ప్రకారం చూస్తే కనుక ఎక్కడా లేదు మా దగ్గర రికార్డు. ఆ రికార్డు లేదు, ఎక్కడ చదివినాను అంటే కనుక ఇక్కడే మీ దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను అని చెప్పేసి అని అన్నారు. సరే డీటెయిల్స్ అన్నీ పోసి ప్రిన్సిపాల్ని కలిసండి, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ను, వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తారని చెప్పారు. ఇంటర్న్ ఆ అబ్బాయి అక్కడికి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర పోయినాడు. ప్రిన్సిపల్ దగ్గర చూస్తే కనుక మొత్తం అబ్బాయి చదివిన అట్లు ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేదు. ఒక క్వశ్చన్ అడిగితే కనుక ఒక విధంగా సమాధానం చెప్తున్నాడు. ఏ ఇయర్లో చదివినా అంటే చెప్పే పరిస్థితి లేదు. ఏ నీ క్లాస్మేట్స్ పేర్లు చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు. తర్వాత టీచర్లు ఇది ఇతని పేరు ఏం పేరు అంటే క్లాస్ పోయిన టీచర్లనే అతని పేరు చెప్పే పరిస్థితి లేదు. సో ఇట్ ఈస్ వెరీ ఫేక్ అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయి మా వాళ్ళు ఆ క్వశ్చన్ లేచారు.
తీరా చూస్తే కనుక అవి ఎప్పుడో అంతకుముందు పాస్ అయిన వ్యక్తి ఆ రిజిస్టర్ నెంబర్ ఇవి ఆ మార్కులు తీసేసి ఇంటోటో ఒరిజినల్ డిగ్రీ మార్క్ లిస్ట్ మాత్రం ప్రింట్ చేసి తీసుకొని వచ్చాడు. తీరా చూస్తే కనుక ఆ పేపర్ టెక్చర్ చూసినా దాంట్లో జిఎస్ఎం ఆ వెయిట్ చూసినా కూడా ఆ ఫీచర్స్ కంప్లీట్గా మాకు కాదని చెప్పేసి అనిపించింది. అనిపించి ఆ విధంగా రెఫర్ చేశారు. తీరా ఎంక్వైరీ చేస్తే కనుక ఆ అబ్బాయి కొంచెం తడబడడం జరిగింది. ఆ అబ్బాయిని కొంచెం గదం ఇచ్చి అడిగే లోపల ఇట్లా పలానా శేఖ్ సావలి అనే వ్యక్తి నాకు పలానా చోట ఎన్నో బయట వారిలో పరిచయం అయ్యాడు. నాకు ఇట్లా డిగ్రీ కావాలా, వాడిని ఇంటర్ చదివినాను, నాకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలని అంటే కనుక ఆ డిగ్రీ సర్టిఫికేట్ నేను ఇప్పిస్తాను, మీకు నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఏదో కొంత డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు అతను ఏదో ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా అతని ద్వారా ఇంకా ఇద్దరు ముగ్గురు ఇచ్చినట్టుంది. టోటల్గా ఎంతమందికి ఇచ్చామంటే కనుక 5 మెంబర్స్కి నేను ఆల్రెడీ డిగ్రీలు ఇప్పించానని చెప్పేసి ఈ వ్యక్తి చెప్పడం జరిగిందంట. ఆ విషయం అంతా మొత్తం క్లియర్గా నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇమీడియట్గా నేను పోలీసులకు పిలిపించేసి పోలీసులకు కంప్లైంట్ లాడ్జ్ చేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను. ఇది డీటెయిల్గా చూడమని చెప్పాము. బట్ ఆల్రెడీ శేఖ్ సావలి అనే వ్యక్తి మా దగ్గర రికార్డ్ ఎస్టెంట్గా ఉన్నాడు. అంతకుముందు ఏదో కొంచెం ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కనుక ఆల్రెడీ దాదాపు 11 మంత్స్ బ్యాక్ అతను సస్పెన్షన్లో పెట్టాము. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అది పరిస్థితి. కాబట్టి అది ఎవరు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఎవరిని వదిలేది లేదు. వాళ్ళకి ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలో ఆ విధమైన యాక్షన్ కరాకటిగా తీసుకుంటాం. అనంతపురం జిల్లాలో పలువురు గ్రూప్ 1 ఫలితాల్లో సత్తా చాటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 1 డిఎస్పీ ఉద్యోగం సాధించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 డిసెంబర్ 31 నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఇందులో రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, సరోజమ్మ దంపతుల కుమార్తె మనీష ఆర్టీఓ జాబ్ సంపాదించింది. వీరిది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబమే. అయినప్పటికీ సూర్యనారాయణరెడ్డి పిల్లల చదువు కోసం గ్రామాన్ని వదిలి వచ్చి అనంతపురంలో ఉంటున్నారు. వీరిలో పెద్దమ్మాయి మనీష మొదటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ చేశారు. ప్రస్తుతం సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న తరుణంలో గ్రూప్ 1 రాశారు. ఇందులో మంచి మార్కులు సంపాదించి ఆర్టీఓ జాబ్ సాధించారు. ఇదంతా తల్లిదండ్రుల ప్రోత్సాహం వలనేనని మనీష చెబుతున్నారు. మరోవైపు ఎంతసేపు చదివామనే దానికన్నా ఎంతవరకు మనం అర్థం చేసుకుని చదువుతున్నామని ముఖ్యమని మనీష చెబుతున్నారు. తమ కూతురు సాధించిన విజయం మాకు ఎంతో సంతోషాన్నిచ్చిందని సూర్యనారాయణరెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. హలో అండి, ఏపీపీఎస్సి 2018 నోటిఫికేషన్ దాంట్లో నాకు ఆర్టీఓ జాబ్ వచ్చిందండి. అండ్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా కొద్ది ఇయర్స్ నుంచి. సో ఇది రావడం అనేది గుడ్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ అని అనుకుంటున్నాను. సో ఇట్స్ అ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండి. నేను చదివింది బీఏ చేశానండి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఇంటర్ నేను ఎంపీసీ చేశాను. తర్వాత నాకు బీటెక్ కన్నా మోర్ ఆఫ్ ఇట్లా హిస్టరీ, జాగ్రఫీ ఇట్లాంటి సోషల్ సైన్సెస్ ఇష్టం అని చెప్పేసి ఆ తర్వాత నుంచి కంటిన్యూస్గా ఇస్తున్నాను సివిల్స్. ఇంకా ఫైనల్లీ ఇప్పుడు గ్రూప్ 1 వచ్చిందండి. రోజుకి అంటే రోజుకి న్యాస్ కన్నా మోర్ ఆఫ్ క్వాలిటీగా మనము సిలబస్ అకార్డింగ్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకొని దాని ప్రకారం వెళ్తున్నామా లేదా అనేది చూడాలండి. మోర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అవర్స్ కన్నా క్వాలిటీ ఆఫ్ అవర్స్ అనేది ఇంపార్టెంట్ అనేది నాకు నేను బిలీవ్ చేసేది. మోస్ట్లీ నాకు సివిల్స్ ప్రిపరేషన్ దీనికి హెల్ప్ అయిపోయిందండి. మెయిన్స్కి సంబంధించి కొంచెం ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, కొంచెం సైన్స్ అండ్ టెక్ పేపర్ కొంచెం సపరేట్ ఉంటుంది, దాన్ని ప్రిపేర్ అవ్వడం అది కొంచెం వర్క్ చేశానండి. పేరెంట్స్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ అండి. అంటే డిస్పైట్ కొన్ని సిమ్స్లో ఫెయిల్యూర్స్ వచ్చినా వచ్చినా దే ఆర్ వెరీ సపోర్టివ్. ఎప్పుడే కానీ ప్రెషర్స్ అట్లా ఎప్పుడు లేదు. మై డాడ్ ఈజ్ లైక్ వే మోర్ సపోర్టివ్. అంటే బయట వాళ్ళు ఎన్ని ప్రెషర్స్ అట్లా సోషల్ ప్రెషర్స్ ఉన్నా కూడా హీ నెవర్ అంటే అది నా వరకు తీసుకొని రాలేదు. సో ఎప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మోర్ ఆఫ్ అంటే డోంట్ గివ్ అప్ అని చెప్తానండి. నాకు కూడా కొన్ని డౌన్ ఫేజెస్ ఉండే. అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఇలా తీసుకోండి ఎప్పుడు. బట్ ఎవర్ ఎవర్ గివ్ అప్. మీకు ఎందుకు వచ్చారు, ఏంటి గోల్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్లీ రిమైండ్ యువర్ సెల్ఫ్. దట్ షుడ్ బి కాన్స్టెంట్ మోటివేషన్ ఫర్ యూ. అంతే అండి. ఎప్పుడు అంటే డౌన్ అయిపోకండి జస్ట్ బికాస్ ఆఫ్ సొసైటీ ఆర్ పీర్ ప్రెషర్. ఆల్ దీస్ థింగ్స్ తీసుకోకండి మైండ్లోకి. యాక్చువల్గా మేము యాక్చువల్ ఇంటర్ అయిపోతానే బీటెక్ చేసి మళ్ళీ నేను చేయమని చెప్పిన వాళ్ళకి. 10th క్లాస్ నుంచి ఉంది, 10th క్లాస్ నుంచి ఇక్కడ సివిల్స్ సైడ్ గోల్ ఉంది సివిల్స్ రాయాలని. సివిల్స్ పెట్టుకుని నేను ఇంటర్ యాక్చువల్గా బీటెక్ చేసి
బీటెక్ చేసి మళ్ళీ చేస్తులేమ్మా చెప్పిన ఇంలా సరే నేను ఇట్లా డిగ్రీ పోతాను ఐఏఎస్ అకాడమీ పోతాను ఐఏఎస్ అకాడమీ చేర్పించాను చేర్పించాను అపార్చునిటీ ఇస్తుంది కరెక్ట్ డిగ్రీ అయిపోతానే ఇది నోటిఫికేషన్ వచ్చింది అన్ని కంటిన్యూ చేస్తుంది ఫిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది మా హ్యాపీగా మంచి గుడ్ జాబే వచ్చింది. అనంతపురం జిల్లాలో 711 ప్రభుత్వ పాఠశాలలు విలీనం పేరుతో మూసివేసే చర్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ డిమాండ్ చేశారు. సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మే 31న నూతన విద్యా విధానం పేరుతో ఒక సర్క్యులర్ విడుదల చేసిందని దీనిలో భాగంగానే ఈ పాఠశాలల విలీనం జరుగుతుందన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ప్రాథమిక విద్య లేకుండా పాఠశాల వ్యవస్థ లేదన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న ఈ విధానం వల్ల 1-2 తరగతుల విద్యార్థులు అంగన్వాడీ సెంటర్స్లో 3-5 తరగతులు హై స్కూల్లో విలీనం చేస్తున్నారన్నారు. ఈ విధానం పేద పిల్లలకు విద్యను శాశ్వతంగా దూరం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల కోసం కేంద్రం ముందు సాగిలపడిన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసే పాఠశాలల విలీన ప్రక్రియను దేశంలో అందరికంటే ముందుగా చేపట్టింది విమర్శించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో వినీలం పేరుతో మొత్తం మూసివేసే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. 1 కిలోమీటర్ లోపు ఉండేటువంటి స్కూళ్ళు, అది ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు మూసివేత అనేది నిన్న స్కూలు ప్రారంభమైన రోజు నుంచే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినారు. దీని ప్రకారం జిల్లాలో 393 ప్రాథమిక పాఠశాలలు, 21 ప్రాథమికోన్నత పాఠశాలలు మూతబడుతున్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే ఒక ఉరవకొండ నియోజకవర్గంలో 58 స్కూళ్ళు మూతపడుతున్నాయి. అదేవిధంగా తిరుమల 35, కళ్యాణ దుర్గం 35, తాడిపత్రి 30, గుంటకల్లు 28, ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గాల వారిగా చూస్తే 10ల సంఖ్యలో స్కూళ్ళు మూతపడుతున్నాయి. ఇది విలీనం అనేది పేరు చెప్తున్నారు, వాస్తవంగా విలీనం అంటే ఒక స్కూల్ని ఇంకో స్కూల్లో కలిపేసి అంతకు ముందున్న స్కూల్ని మూసేయడం. కాబట్టి విలీనం కాదు ఇది, స్కూళ్ళ మూసివేతే. ఎక్కడైతే ఏ ఉద్దేశంతో అయితే ఈ స్కూళ్ళు ప్రారంభించినారో ప్రాథమిక స్కూళ్ళన్నీ విద్యార్థులకు అందుబాటులో ఉంటేనే పిల్లలు స్కూల్కి రావడానికి వీలవుతుంది అనేది స్కూల్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసిన ఉద్దేశం. కానీ ఈరోజు ఆ ప్రాథమిక పాఠశాలల్ని 2.5 కిలోమీటర్ పైగా ఉండేటువంటి ఇతర స్కూళ్ళల్లో కలపడం అంటే పిల్లల్ని చదువుకు దూరం చేయడం. అందులో ప్రత్యేకంగా అట్టడుగు వర్గాలుగా ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు విద్యను పొందలేనటువంటి పేద పిల్లల్ని దూరం చేయడం. దీని ప్రధాన కారణం, ఈ స్కూళ్ళ మూసివేతకు ప్రధాన కారణం, కేంద్ర ప్రభుత్వం గత మే 31 నాడు నూతన విద్యా విధానం అనే ఒక డ్రాఫ్ట్ను సర్క్యులర్ రూపంలో అన్ని రాష్ట్రాలకు పంపించింది. ఆ రాష్ట్ర సర్క్యులర్లో కేంద్ర సర్క్యులర్లో భాగంగా 1-2 తరగతుల్ని అంగన్వాడీ స్కూళ్ళల్లో, 3-5 తరగతుల్ని ఆ పైన ఉండేటువంటి అప్పర్ ప్రైమరీ లేదా హై స్కూళ్ళల్లో కలపాలి. ఆ విధానాన్ని రాష్ట్రంలో దేశంలో ఎక్కడ అమలు కావడం లేదు ఇంకా. కానీ అందరికంటే వేగంగా మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. దీనికి ప్రధాన కారణం 2 విషయాలు కనపడతాయి. 1, రాష్ట్రం తీవ్రమైన అప్పుల్లో ఉంది, అప్పులు కావాలంటే కేంద్రం అనుమతి కావాలా, కేంద్రం ఈ అనుమతి ఇవ్వడం కోసం రాష్ట్రం మీద బలవంతాన ఈ విద్యా విధానాన్ని అమలు చేయమని ఒత్తిడి తెచ్చింది. 2, రాష్ట్రంలో బీజేపీకి ప్రతిపక్షం లేదు. ఇక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీలు ఒకరికొకరు వీలు ప్రతిపక్షంలాగా ప్రజల్ని నమ్మిస్తున్నాయి తప్ప కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేవు. 3 ప్రధాన పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, ఈ 3 పార్టీలు కూడా బీజేపీతో ఉంటున్నాయి. అందుకని ఇక్కడ ప్రతిపక్షం లేనటువంటి బీజేపీ తన ఇష్టం వచ్చినట్లుగా దీన్ని ఒక ప్రయోగశాలగా మార్చాలని ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఈ విద్యా విధానాన్ని ఇంత వేగంగా అమలు చేస్తున్నారు. ఒక్క గ్రామంలో కనీసం పేరెంట్స్ మీటింగ్ అయ్యలేదు, అక్కడ ప్రజలకు వివరించలేదు, స్కూల్ ఎందుకు ఇంకో స్కూల్లో విలీనం చేస్తున్నామనే ప్రచారం లేదు, టీచర్లకు చెప్పలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఈ విలీన ప్రక్రియను ప్రారంభించి ముందు 3 కిలోమీటర్లు అన్నారు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఇప్పుడు 1 కిలోమీటర్ పరిధిలోకి కుదించినారు. వాస్తవంగా కనుక ప్రభుత్వం అనుకున్న అంచనా ప్రకారం చేసింటే 794 స్కూళ్ళు మూతబడి ఉండేటివి. ఈరోజు ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు కలిపితే 403 స్కూళ్ళు మూతబడుతున్నాయి. ఈ స్కూళ్ళు మూతబడడం ద్వారా నష్టపోయేది ఈరోజు మన జిల్లా సగటు అక్షరాస్యత చూస్తే 63.4% ఉంది, రాష్ట్ర అక్షరాస్యత 72%. అంటే దాంతో పోలి చూసినా మన అక్షరాస్యత 9% తక్కువ ఉంది. దాంట్లో మళ్ళా ఎస్సీ మహిళలు వీళ్ళల్లో చూస్తే మన రాష్ట్ర సగటు అక్షరాస్యత కంటే 11% తక్కువలో ఉంది.
ఇట్లాంటి చోట ఇంకా పాఠశాలలు ఎక్కువ పెట్టాల్సిన అవసరాలు పోయి ఉన్న పాఠశాలలు మూసేయడం అంటే గ్రామీణ పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడం, దానితో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ తరగతుల గురించి రోజు మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం ఆచరణలో ఆ వర్గాలకు విద్యను అందని ద్రాక్షలాగా మార్చి చదువు డబ్బుగా డబ్బుంటే చదువుకోవాలా, ప్రైవేట్ స్కూళ్లకు ప్రైవేట్ కంపెనీలకు విదేశీ కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేయడానికి ఆ రకంగా విద్యను అందగించడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఇప్పటికే చాలా చోట్ల తల్లిదండ్రులు విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి చిన్న పిల్లలు వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు, వాళ్ళ స్కూల్ పోతుందనే ఒక ఆవేదనతో రోడ్డుపైకి వచ్చి రోడ్ల మీద కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం స్పందించి ఈ స్కూళ్ళ విలీన ప్రక్రియను ఉపసంహరించాలి, లేకపోతే విద్యార్థులు ఎక్కడ ఆందోళన చేస్తున్నా తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా వాటన్నిటిలో సిపిఎం శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొని ఈ ఉద్యమానికి అండగా నిలవాలని చెప్పేసి మేము సిపిఎం తరఫున మా శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చదువుకున్న ప్రతి విద్యార్థి, ఒకప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం, మనం ఈరోజు ఏ విద్య ఏ రంగంలో ఉన్నప్పటికీ మనందరికీ విద్యను అందించిన ఆ ప్రాథమిక పాఠశాల మూతపడ్డం అనేది మన భవిష్యత్ తరాలకు గొడ్డలు పెట్టు లాంటిది. అందుకనే ఆ పాఠశాల పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని చెప్పేసి మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.